తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు సమాజమంతా నిశితంగా గమనిస్తుంది. ఏనుగులను తినేవాడు పోయిండు అనుకుంటే పీనుగడలు కూడా తినేటోడు బయలుదేరాడు. ఏ తెలంగాణ సంస్కృతిలో ఇతర పార్టీలలో గెలిచిన వాళ్లను తీసుకోవడం తప్పు. మేము సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నాం. ఈ దేశానికి ప్రపంచానికి సిద్ధాంతాలే నేర్పుతున్నామని, సిద్ధాంతాల ముసుగులో అరాచకవాదులుగా మారిన భారతీయ జనతా పార్టీ తమ అసలు నిజ స్వరూపాన్ని తెలంగాణ ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తున్నది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను, తెలంగాణ రాష్ట్ర అవతరణను అవహేళన చేసి ప్రక్రియను తప్పుబట్టి పార్లమెంట్ శాసన విధానాలనే కించపరుస్తూ లోక్సభలో రాజ్యసభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాట్లాడారు. వాస్తవంగా తెలంగాణ రక్తమున్న ఏ బిడ్డైనా తాము చచ్చే వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని క్షమించకూడదు. 60 సంవత్సరాల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష పోరాటము, వందలాది తెలంగాణ విద్యార్థుల యొక్క ఆత్మ బలిదానాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని లోక్సభ సాక్షిగా ప్రధానమంత్రి గారు అవమానించారు, అవహేళన చేసిండ్రు. అట్లాంటి నరేంద్ర మోడీని తెలంగాణ సమాజం అంతా బహిష్కరించాల్సిన అవసరం ఉంది. కానీ దురదృష్టవశాత్తు తెలంగాణ కోసం కొట్లాడినమని చెప్పుకునే కొంతమంది ముసుగు వీరులు తమ యొక్క ఆర్థిక లావాదేవీల కోసం, తమ అవసరాల కోసం నరేంద్ర మోడీ అమిత్ షా ఇసిరిన ఎంగిలి మెతుకుల కోసం, ఇచ్చిన కాంట్రాక్టుల కోసం కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని అవమానించే విధంగా, అవహేళన చేసే విధంగా గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో మాట్లాడుతున్నారు. వాస్తవంగా తెలంగాణ బిడ్డలు ఎవరైనా, కాంగ్రెస్ పార్టీలో ఉన్న సభ్యులు ఎవరైనా శ్రీమతి సోనియా గాంధీ గారిని, గాంధీ కుటుంబాన్ని కించపరచాలని, హింసించాలని, బెదిరించుకోవాలని, లొంగదీసుకోవాలని, ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీని లేకుండా చెయ్యాలని కుట్రపూరితంగా రాజకీయ కక్షల నేపథ్యంలో ఈడీ కేసులు పెట్టి శ్రీమతి సోనియా గాంధీ గారిని అవమానించి, కోవిడ్ వచ్చి ఉండి 75 సంవత్సరాల వయసులో ఇబ్బందులను ఎదుర్కొంటున్న సందర్భంలో మీరు ఖచ్చితంగా హాజరు కావాల్సిందే అని హుకుం జారీ చేసిన భారతీయ జనతా పార్టీ ఈడీ ఎదురుగా, ఈడీ అనేది భారతీయ జనతా పార్టీ యొక్క ఎలక్షన్ డిపార్ట్మెంట్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కాస్త భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ డిపార్ట్మెంట్గా మారింది. ఆ ఎలక్షన్ డిపార్ట్మెంట్ కాంగ్రెస్ పార్టీని రాబోయే ఎన్నికలలో ఇబ్బందికి గురి చేయడం ద్వారా కాంగ్రెస్ శ్రేణులు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకుండా బెదిరించుకోవడం కోసం తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తెలంగాణ ప్రజల యొక్క తెలంగాణ తల్లి శ్రీమతి సోనియా గాంధీ గారు, తెలంగాణ తల్లి ఎట్లుంటుందో తెలంగాణ ప్రజలు చూడలే. 4 కోట్ల ప్రజలకు కనిపించే తెలంగాణ తల్లి శ్రీమతి సోనియా గాంధీ గారు 6 దశాబ్దాల ప్రజల యొక్క పోరాటాన్ని గుర్తించి ఇచ్చిన మాటకు నిలబడి ఆంధ్రప్రదేశ్లో పార్టీ చచ్చిపోయినా, కేంద్రంలో అధికారం కోల్పోయినా, తెలంగాణలో అధికారం రాకపోయినా తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను, పోరాటాన్ని గుర్తించి గౌరవించి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. అలాంటి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీ గారిని రాజకీయ కక్షలలో భాగంగా ఈడీ ద్వారా అక్రమ కేసులు పెట్టి ఆవిడను అవమానిస్తున్నప్పుడు, ఆ తల్లి బిడ్డలుగా ఎవడైనా తన తల్లిని అవమానిస్తే వాడి తల తెగనరకడానికి అవసరమైతే సాహసం చేయాల్సిన సందర్భంలో కాంగ్రెస్ శ్రేణులమని, కాంగ్రెస్ నాయకులమని, కాంగ్రెస్ పట్ల అభిమానం ఉందని, సోనియా గాంధీ గారంటే మాకు గౌరవం ఉందని తీపి కబుర్లు చెప్తూ తేనె పూసిన కత్తిలాగా
సోనియా గాంధీ గారిని ఏ రోజైతే ఈడీ ఆఫీస్కు పిలిచి అవమానిస్తుంటే, హింసిస్తుంటే, వీధుల్లో పోరాటాలు చేయాల్సిన వ్యక్తులు అమిత్ షా దగ్గర పోయి కూర్చొని కాంట్రాక్టులో ఒప్పందం చేసుకున్నారు. నిజంగా నీకు ఏదైనా మానవత్వం ఉన్న మనుషులైతే సోనియా గాంధీ గారికి జరిగిన అవమానాన్ని ఎదిరించి నిలబడి నరేంద్ర మోడీ మీద, అమిత్ షా మీద పోరాటం చేయాల్సిన సందర్భంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇసిరే ఎంగిల్ మెతుకుల కోసం, కుక్క బిస్కెట్ల కోసం విశ్వాస ఘాతకులుగా మారి నరేంద్ర మోడీ, అమిత్ షా పంచన చేరిండ్రు. ఇలాంటి వాళ్లను తెలంగాణ జాతి క్షమించదు. ఎప్పుడైతే తల్లి లాంటి శ్రీమతి సోనియా గాంధీ గారిని భారతీయ జనతా పార్టీ అవమానిస్తుందో, అక్రమ కేసులు పెట్టినరో, ఆ రోజు వెళ్లి శత్రువు ఒళ్ళో కూర్చున్నావంటే కాంగ్రెస్ పార్టీతో నీకున్న పేగు బంధం తెగిపోయింది. మునుగోడు ప్రజలు నిన్ను సోనియా గాంధీ గారి ప్రతినిధిగా, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీగా అక్కడ నిన్ను గెలిపించారు. అక్కడ ప్రజలు గెలిపించింది చేతి కూర్చును. కాంగ్రెస్ పార్టీని శ్రీమతి సోనియా గాంధీ గారి ప్రతినిధిని మునుగోడులో గెలిపించిండ్రు. నీకు నిజంగానే నష్టం జరిగినా, కష్టం వచ్చినా, నిర్ణయాలు నీకు నచ్చకపోతే అధిష్టానం దగ్గర స్పష్టంగా చెప్పుకోవడానికి, విన్నవించుకోవడానికి, సరిదిద్దుకోవడానికి అవకాశం ఉండే. కానీ అవి ఏవి పట్టించుకోకుండా సోనియా గాంధీ గారిని అవమానించిన వాళ్ళ పక్కన చేరి కాంట్రాక్టుల మీద సంతకాలు పెట్టుకున్నారంటే మీ బంధము, మీ అనుబంధము ఆర్థిక బంధాలే, మానవ సంబంధాలని ఆర్థిక సంబంధాలే అని ఆనాడు ఎవరో చెప్తే ఏమో అనుకున్నా, ఈరోజు మునుగోడు తరఫున ఎన్నికైన వ్యక్తులు పార్టీని, అక్కడి ప్రజల్ని, కాంగ్రెస్ పార్టీని, తల్లి లాంటి శ్రీమతి సోనియా గాంధీ గారిని అవమానించి భారతీయ జనతా పార్టీ పంచన చేరడాన్ని కాంగ్రెస్ శ్రేణులు ఎవరూ క్షమించరు. కాబట్టి ఈరోజు గతంలో లాగా వ్యవహారాలు ఉండవు. మీరు అనుకుంటుండొచ్చు మభ్య పెడతామను, లేకపోతే సమయానుకూలంగా మాటలు మార్చడం ద్వారా పార్టీని బలహీనపరచడం ద్వారా పార్టీకి నష్టం కలిగించాలనుకుంటూ చూస్తే కాంగ్రెస్ శ్రేణులు ఎవరు ఊరుకోరు. కాబట్టి స్పష్టంగా మునుగోడు ఉప ఎన్నికలకు ఎన్నికల నిర్వహణ కమిటీని అధిష్టానం నియమించబోతుంది. అదేవిధంగా 5 తారీఖు రోజు 2 గంటలకు మునుగోడులో విస్తృత స్థాయి ప్రజల సమక్షంలో కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాము. ఈ నిర్ణయాన్ని పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. తెలంగాణలో జరుగుతున్న పార్టీ ఫిరాయింపులు, ఆర్థిక లావాదేవీలకు పులిస్టాప్ పెట్టాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకున్నది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ శ్రేణులకందరికి పిలిపిస్తున్న, తెలంగాణ ఉద్యమకారుల అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఆత్మ బలిదానాలు చేసుకున్న అమరవీరుల కుటుంబాలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్న సవినయంగా మీరందరూ ఆలోచన చేయండి. ఇవాళ రాజీనామా ప్రకటించిన వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ చెయ్యందేమన్నా ఉందా? వ్యాపారాలు చేసుకునే వ్యక్తిని ఎంపీకి నిలబెట్టి గెలిపించారు, మళ్ళా ఎంపీ కోడిపోతే ఎమ్మెల్సీ ఇచ్చి గెలిపించారు, ఎమ్మెల్సీ ఉండంగానే మళ్ళీ ఎమ్మెల్యే పదవి ఇచ్చి గెలిపించారు. ఇదే కాకుండా వారు సతీమణికి కూడా ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారు, వాళ్ళు ఇంకొక సోదరుడికి కూడా జడిపి తీసి ఇచ్చారు, అదే సోదరుడికి ఎమ్మెల్సీ పదవి కూడా ఇచ్చారు. ఇవాళ కుటుంబానికి తరతరాలు రుణపడే విధంగా కాంగ్రెస్ పార్టీ అన్ని రకాల అవకాశాలు కల్పించింది, అన్ని రకాల హోదాలను ఇచ్చింది, అన్ని రకాలుగా కుటుంబం యొక్క గౌరవం పెరిగే విధంగా. ఇవాళ మాది బ్రాండ్, మాది బ్రాండ్ అని చెప్పుకుంటారు. మీరు కాంగ్రెస్ పార్టీ ఆదరించకపోతే బ్రాండ్ షాప్లో పనిచేయడానికి కూడా పని రాకపోదురు. ఇవాళ మీకు వచ్చిన బ్రాండ్ కాంగ్రెస్ ఇచ్చిన బ్రాండ్, కాంగ్రెస్ ను ముంచడం ద్వారా బ్రాండ్ని ఉపయోగించాలని చూస్తారు. ఏ బ్రాండ్ ఇచ్చిందని మోడీ పక్కన చేరినామని నేను అడుగుతున్నా. ఇంతకంటే వ్యాపారాల కోసం అమ్ముడుపోయే వాళ్ళు గొప్ప గొప్ప మాటలు చెప్పుడు, నా రాజీనామా అయినా మునుగోడు ప్రజలకు ఉపయోగపడుతుందని ఎవరిని మభ్య పెట్టాలనుకుంటున్నారు ఈ వ్యక్తులు? కాబట్టి కాంగ్రెస్ పార్టీ విస్పష్టమైన నిర్ణయంతో ముందుకెళ్తుంది. కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా
ఎన్నికల నిర్వహణ కమిటీని నియమిస్తుంది. 5 తారీఖు రోజు నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జానారెడ్డి గారు, దామోదర్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, దామోదర్ రాజనరసింహ గారు, మధు యాస్కి గారు, అంజన్ కుమార్ యాదవ్ గారు, సిఎల్పి నాయకులు బట్టి విక్రమార్క గారు, బలరాం నాయక్ గారు, అందరం మునుగోడు కార్యకర్తల సమావేశంలో పాల్గొంటాం. మునుగోడు ప్రజల యొక్క గుండె చప్పుడు వింటాం. మునుగోడు ప్రజల యొక్క గుండె చప్పుడు నరేంద్ర మోడీ, అమిత్ షా గుండెలదరేలా తీర్పిస్తాం. దీన్ని మొదలు పెట్టింది కేసీఆర్. ఇట్లాంటి దుర్మార్గమైన క్రీడ దీన్ని కొనసాగిస్తున్న నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు నాణానికి బొమ్మ బొరుసులాంటి వాళ్ళు. ఈ ఇద్దరు దుర్మార్గులను పాతరేయాల్సిన సందర్భం వచ్చింది. ఈ ఇద్దరు దుర్మార్గులను పాతరేయడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడే అవకాశం మునుగోడు ప్రజలకు వచ్చింది. మునుగోడు చైతన్యానికి పునాది. కమ్యూనిస్టు పోరాటాలకు, రజాకర్లకు వ్యతిరేకంగా, నిజాం నవాబులకు వ్యతిరేకంగా ఎదురొట్టి నిలబడ్డ గడ్డ మునుగోడు గడ్డ, నల్గొండ జిల్లా. ఆ గడ్డ తీర్పు ఇవ్వబోతుంది. ఆ గడ్డ ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ముందుండబోతుంది. మునుగోడు ప్రజలు ఈ దేశంలో ఒక కొత్త చరిత్రను సృష్టించబోతున్నారు. ప్రధానమంత్రి ఉండొచ్చు, ముఖ్యమంత్రి గారు ఉండొచ్చు, ముఠాలతో రావచ్చు, మూటలతో రావచ్చు, ఈడీలతో రావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్లతో రావచ్చు, ఏది వచ్చినా సరే కాంగ్రెస్ శ్రేణుల ముందు తల వంచి తీరవలసిందే. ప్రజా తీర్పు ఈ వ్యక్తులకు, ఈ దుష్ట శక్తులకు గుణపాఠం చెప్పే విధంగా అక్కడ ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు. అక్కడుండే కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు, నాయకులకు ఇక్కడి నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నా, అహోరాత్రులు మీకు అండగా నిలబడతాం. కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుంది. మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ శ్రేణులను నిర్లక్ష్యం చేయదు. కాంగ్రెస్ పార్టీకి ప్రాణం కార్యకర్తలే, ప్రాణ సమానులైన కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మేమందరం కూడా క్షేత్రస్థాయిలో వస్తున్నాం. శ్రేణులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, 5 తారీఖు రోజు మధ్యాహ్నం 2 గంటలకు మునుగోడు పట్టణ గడ్డ మీద కాంగ్రెస్ ప్రతాపము, కాంగ్రెస్ శ్రేణుల యొక్క ఉత్సాహాన్ని ప్రదర్శిద్దాం. అందరిని కూడా నల్గొండ జిల్లాలో ఉన్న మునుగోడు నియోజకవర్గ ప్రజలకు, జిల్లా అధ్యక్షులకు కూడా ఇక్కడి నుంచే నేను సూచన చేస్తున్నా. నల్గొండ జిల్లా పార్టీ అధ్యక్షుడు, భువనగిరి జిల్లా పార్టీ అధ్యక్షులు రేపు ఉదయం నుంచే క్షేత్రస్థాయిలోకి వెళ్లి గ్రామాన కార్యకర్తలని, శ్రేణులను సమన్వయం చేసి 5 తారీఖు రోజు మునుగోడులో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసుకుందాం. ఆ శ్రేణులు ఇచ్చిన తీర్పును అవమానించి కాంట్రాక్టుల కోసం తాకట్టు పెట్టిన వ్యక్తులకు గుణపాఠం చెప్పే విధంగా శ్రేణులందరినీ కదిలి రావాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా విజ్ఞప్తి చేస్తున్నా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీలోనే ఉంటారా? 100కి 100% ఉంటాడు. క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు. నేను స్పష్టంగా వారు వచ్చి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఆర్గనైజేషన్ కేసీ వేణుగోపాల్ గారి ముందర స్పష్టంగా చెప్పినారు, వారు కాంగ్రెస్ జెండాను వదలరు. కాంగ్రెస్ జెండానే ఊపిరిగా పార్టీలో ఎదిగిన వ్యక్తి, ఎన్ఎస్వై, యూత్ కాంగ్రెస్, కాంగ్రెస్ ఎమ్మెల్యే, మినిస్టర్, ఎంపీ, అన్ని హోదాలు బాధ్యతలను బాధ్యతాయుతంగా నిర్వహించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారు. మునుగోడులో జరిగే ఉప ఎన్నికలలో కాంగ్రెస్ ను గెలిపించడానికి హోరాత్రులు శ్రమిస్తారు. వారు స్పష్టంగా నాకు, జానారెడ్డి గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి, మాణిక్ ఠాగూర్ గారికి, కేసీ వేణుగోపాల్ గారికి విస్పష్టంగా వారు నిన్న మాట చెప్పిండ్రు. వారి మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది. వారు కాంగ్రెస్ కార్యకర్తలకు అండగా నిలబడతాడు. ఆ భువనగిరి పార్లమెంటు ఎంపీగా ఈ మునుగోడు అసెంబ్లీ వారు పార్లమెంట్ పరిధిలో వస్తుంది. వారు పూర్తిగా కాంగ్రెస్ శ్రేణులకు అండగా నిలబడతారు. ఇప్పుడు 2019 జూన్లో తిరుపతిలో మాట్లాడి, ఆ తర్వాత చాలా సందర్భాలలో మాట్లాడి, అన్నిటికంటే సోనియా గాంధీ గారిని ఈడీ అక్రమ కేసులు పెట్టి వారిని అవమానించే విధంగా, భయపెట్టే విధంగా వారి మీద దాడి చేస్తున్న సందర్భంలో నీకు ఎన్నైనా విభేదాలు ఉండొచ్చు, లేదా నీకు ఏదైనా అభిప్రాయం ఉండొచ్చు, నీకు బాధ ఉండొచ్చు. కన్న తల్లి, తెలంగాణ ఇచ్చిన తెలంగాణ తల్లిని ఒక దుష్టుడు అవమానిస్తుంటే బిడ్డగా వీధి పోరాటాలు చేయాల్సిన నువ్వు
అమిత్ షా నరేంద్ర మోడీని కలిసి నువ్వు ఆ పార్టీలో చేరతా అని చెప్పినవంటే ఇక పార్టీ గురించి కానీ పార్టీ నిర్ణయాల గురించి మాట్లాడే హక్కు నైతిక హక్కు అసలే లేదు. ఇయాల తప్పించుకోవడానికి తెలంగాణ మునుగోడు ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి ఇలాంటి కారణాలన్నీ చూపిస్తున్నాడు. ఇలాంటి చిల్లర మల్లర కారణాలు చెప్పే కంటే ముందు మీరు ఎందుకు శ్రీమతి సోనియా గాంధీ గారిని ఈడీ అధికారులు అవమానిస్తుంటే, తల్లి లాంటి సోనియా గాంధీ గారికి అవమానం జరుగుతుంటే నువ్వు వెళ్ళి అమిత్ షాను కలిసినవంటే నీకు కాంగ్రెస్ పార్టీకి ఉన్న పేగు బంధం తెగిపోయింది. ఇక ఏమాత్రం కాంగ్రెస్ పార్టీ బిడ్డ కాదు ఆయన, కాంగ్రెస్ పార్టీ బిడ్డగానోడు ఏం మాట్లాడినా చెల్లని చిత్తు కాగితంతో సమానం. ఇప్పుడు ఆయన ఇంకో పార్టీలో పోతాడా, ఏట్లా పోతాడా, గోదాట్లకు పోతాడా, బంగాళాఖాతంలో పోతాడా, అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశం కాదు. ఏ పార్టీ ద్వారా నీకు హోదాలు వచ్చిందో, గౌరవం వచ్చిందో, గుర్తింపు వచ్చిందో, బ్రాండ్ వచ్చిందో, ఆ పార్టీ అధ్యక్షురాలు తెలంగాణ ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీ గారిని శత్రువులు చుట్టుముట్టి దాడి చేస్తుంటే బిడ్డగా అండగా నిలబడాల్సినోడివి, వీరోచితంగా యుద్ధాలు చేస్తాని ప్రగల్భాలు పలుకుతున్న నువ్వు శత్రు పక్కన చేరి ఏంది ఆయన మాట్లాడేది? మేము ఆయన ఏ పార్టీలకు పోతాడనే దాని మీద నేను చర్చ చేయదలుచుకోలే. ఆయన రాజీనామాతోనే ఆయనకు 20,000 కోట్లు 30,000 కోట్లు కాంట్రాక్టు వస్తుంది, ఆర్థిక లబ్ధి చేకూరుతుందని నేను మాట్లాడదలుచుకోలే. ఆయన రాజీనామాతోని మునుగోడులో ఏమైనా అభివృద్ధి జరుగుతుందా జరగదా అనే చర్చకు నేను పోదలుచుకోలేదు. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, తెలంగాణ ఇచ్చిన తెలంగాణ తల్లి శ్రీమతి సోనియా గాంధీ గారిని అమిత్ షా నరేంద్ర మోడీ కుట్రపూరితంగా అక్రమ కేసులు పెట్టి అనారోగ్యంతో ఉండి కోవిడ్ ప్రభావం నుంచి బయటపడక ముందే మహిళని చూడకుండా 75 సంవత్సరాల వయసులో తల్లి లాంటి సోనియా గాంధీ గారిని, తల్లి లాంటి కాదు కన్న తల్లి సోనియా గాంధీ గారు మాకందరికి, అలాంటి తల్లిని అవమానిస్తుంటే నువ్వు శత్రువు పక్కన చేరి శత్రు నాయకత్వాన్ని సమర్థించుకుంటూ ఇక నువ్వు ఏం వాదించినా అసలు మనిషిగా అతను మనిషి అనే పదానికే అర్హుడు కాదు. కాబట్టి అలాంటి మనిషి అనే అర్హతనే కోల్పోయిన వ్యక్తులు మాట్లాడే మాటల్ని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ తెలంగాణ సమాజం కానీ హర్షించదు. తను వాదన కోసం ఏమైనా వాదించవచ్చు, అతని వాదన పస ఉందా లేదా మీరు నిర్ణయించండి. రాజగోపాల్ రెడ్డి ఢిల్లీ వచ్చాడు, అమిత్ షాను కలిశాడు, ఉభయనికి వస్తుంది అనే వార్త ఫస్ట్ అధికార పార్టీ పత్రికల్లోనే వచ్చింది. గత కొంతకాలంగా తెలంగాణలో ఉప ఎన్నికలు వరుస క్రమంలో జరుగుతున్నాయి. ఇది ఒక రాజకీయ వ్యూహంలో భాగంగా కేంద్ర రాష్ట్ర పార్టీల మధ్య రాజకీయ వ్యూహం భాగంగా జరుగుతున్నాయి ఉప ఎన్నికలు వస్తున్నాయని భావించడానికి అవకాశం ఉందా? రాజకీయ వ్యూహాలు ఎత్తుగడలు, ఎన్నికలలో గెలవాలనుకున్న వాళ్ళు ఏవైనా చేస్తారు. నేను ప్రత్యర్థి పార్టీలు వాళ్ళు, మా ప్రత్యర్థి రాజకీయ పార్టీలు మా మీద ఎప్పుడు కుట్రలు చేస్తూనే ఉంటారు, కుతంత్రాలు పన్నుతూనే ఉంటారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులుగా, కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ఆ కుట్రలు కుతంత్రాలను తిప్పికొట్టే ప్రక్రియ చేపట్టాలి. తిప్పికొట్టాల్సిన వ్యక్తులు లబ్ధిదారులు శత్రు పక్కన చేరి సొంత పార్టీని చంపేయాలనే ప్రయత్నం చేస్తుంటే దీన్ని చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు. ఒకవేళ పుండయి రాచపుండ అయినప్పుడు అవసరం అనుకుంటే కాలైనా చెయ్యైనా నరుక్కుంటాం, లేకపోతే బాడీ మొత్తం విషం వచ్చి పాము కాటేసింది అనుకో, ఆ పాము కాటు బాడీ మొత్తం విషము మొత్తం వ్యాపించి చచ్చిపోయే లోపలనే దాన్ని కట్ చేసుకోవాలనుకుంటాం. ఈరోజు రాచపుండు పుట్టింది, దాన్ని నరుక్కునే ప్రయత్నం, దీన్ని సమాజానికి చెప్పే ప్రయత్నం చేస్తున్నాము. తను ఏం వాదిస్తున్నాడు అనే వాదన కంటే తను ఏ సందర్భంలో ఎలా వ్యవహరించిండు అనేదే తెలంగాణ సమాజాన్ని చూడమంటున్నా. అతను నిజంగా పార్టీ మారాలనుకున్న మాకు అభ్యంతరం లేదు, అతనికి స్వేచ్ఛ ఉంది. అతను కాంగ్రెస్కు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలనుకుంటే అతనికి స్వేచ్ఛ ఉంది. అతను బీజేపీలో టీఆర్ఎస్లో చేరిన అతని స్వేచ్ఛ ఉంది, లేదా ఆయనే సొంతంగా పార్టీ పెట్టుకున్నా కూడా మాకు అభ్యంతరం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా మా నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారిని అక్రమ కేసులు పెట్టి కోవిడ్ ఉండి తను అనారోగ్యంతో ఉన్నప్పుడు కుట్రపూరితంగా అమిత్ షా నరేంద్ర మోడీ గారు హింసిస్తుంటే ఆ సందర్భంలో బిడ్డగా అండగా నిలబడాల్సిన వ్యక్తి పోయి శత్రు పక్కన చేరడాన్ని ఏ రకంగా మేము అర్థం చేసుకోవాలి? కాంగ్రెస్ నాయకుడుగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మా బాధ, మా ఆవేదన, మా కోపం ఇదే. నువ్వు వెళ్లిన సందర్భము చాలా అన్యాయంగా దుర్మార్గంగా ఉంది. నువ్వు రాజకీయ ఫిరాయింపులు తెలంగాణ కొత్త కాదు. 12 మంది ఎమ్మెల్యేలు పోయారు, ఎంపీలు పోయినరు, ముఖ్యమైన వాళ్ళు పోయారు, అనుభవించిన వాళ్ళు పోయారు. కానీ ఇంత దుర్మార్గంగా ఎవరు వ్యవహరించలే? అంటే దుర్మార్గానికి పర్యాయ పదంగా వారి నిర్ణయం, వారి కలయిక ఉంది. రాష్ట్రంలో అధికారంలో ఉంది, ఇప్పుడు కేంద్రంలో అధికారంలో, రెండు పార్టీలు కూడా ఈ ఎన్నికల్ని పెద్ద ఎత్తున, మన హుజూరాబాద్ ఎన్నికలు కూడా చూసినాం, కొన్ని 100,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే అవకాశం ఉంది. ఈ ఉప ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ఎదుర్కోబోతుంది? రెండు అధికారులు డబ్బు, మేము అనేది ఏంటంటే డబ్బులతోని లేకపోతే రాజకీయ అధికార బలంతో తెలంగాణ ప్రజల నిర్ణయాన్ని ప్రభావితం చేసేది ఉంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిండేదే కాదు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను అవమానించిన భారతీయ జనతా పార్టీని, ఏర్పడ్డ తెలంగాణను దోసుకున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుటుంబానికి ఎటే టైం గుణపాఠం చెప్పే అవకాశం ప్రజలకు వచ్చింది. కాబట్టి ఈ అవకాశాన్ని మునుగోడు ప్రజలు సద్వినియోగం చేసుకోవడం ద్వారా 4 కోట్ల ప్రజలకు మేలు జరగడానికి ఉపయోగపడుతుంది. మాకు సంపూర్ణమైన విశ్వాసం, నమ్మకం మునుగోడు ప్రజల మీద ఉన్నది. కాంట్రాక్టు టెండర్ల మీద, ప్రభావితం చేసే నాయకుల మీద, కొనుగోలు కేంద్రాలు తెరిచి పశువులను కొన్నట్టు కొనే వ్యక్తుల మీద కంటే మునుగోడు ప్రజల మీద మాకు ఎక్కువ నమ్మకం ఉన్నది. తద్వారానే ప్రజల దగ్గరికి వెళ్ళి వివరిస్తాం. ఇంకేం సస్పెండ్ అయ్యా, ఆయనే పోయినా ఆయనే ఆత్మహత్య చేసుకున్నా అని చెప్తే ఏమన్నాడు? ఇంకా ధృవీకరించేది ఏంది? ఎన్నికల ఉప ఎన్నికలే సిద్ధమైన కమిటీని డిక్లేర్ చేస్తున్నాను. మేము చెప్తుంటే మీరు ఎక్కడున్నారు? నేను చెప్తున్నదే ఉప ఎన్నికలకు తెరలేపినాం. ఎన్నికల ఉప ఎన్నికల ప్రక్రియ కాంగ్రెస్ వైపున రెడీ అయిపోయింది. ఉప ఎన్నికలలో భాగంగానే 5 తారీఖు రోజు మున్గోడులో కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసినాం. ఉప ఎన్నికలకు సంబంధించిన కార్యాచరణ, దానికి బాధ్యులను తెల్లారే కల్లా మీకు వివరాలు అందుతాయి. తెల్లారక ముందే ఈ చీకట్లోనే ఇక్కడి నుంచే మున్గోడు ఉప ఎన్నికలకు పిలిపిస్తున్నాము. వాడో వీడో ఎవడో వచ్చే వరకు ఎవడి కోసం ఎదురు చూసేది లేదు. ఉప ఎన్నికలకు తెరలేపింది కాంగ్రెస్ పార్టీ. ఎవడినైనా లెక్క తొక్కుకుంటా పోతాము. వాడో వీడో అదో ఇదో ఈడో ఇన్కమ్ ట్యాక్స్ లొట్ట పీసుందని ఎవడు వచ్చినా పండ పెట్టి తొక్కుతాం. మీరు ఆఫ్ ట్రూత్ మీద ఉన్నారు. నోటీసులు చాలా సార్లు ఇచ్చారు, వివరణలు అడిగిండ్రు, సవరించుకున్నా అన్నాడు, చాలా రకాలుగా ఆయన చెప్పిండు. ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. మీరు ప్రక్రియను పోయిన కాంప్రహెన్సివ్ గా చూడదలుచుకుంటే 2019 నుంచి 2022 వరకు జరిగిన పరిణామాలన్నింటిని కూడా మీరు పరిగణలోకి తీసుకోండి. ఓసారి భావోద్వేగం ఉంటుంది, బాధ ఉంటుంది, దుఃఖం ఉంటుంది, మనకు ఫలానది వస్తుందని మనం ఆశించినప్పుడు రాకపోతే కొంత అసంతృప్తి ఉంటుంది. వీటన్నిటిని మేము అర్థం చేసుకుంటాం. నిన్నటి అంటే వారి ప్రక్రియ ఎన్ని రకాలుగా పార్టీకి నష్టం వచ్చినా కూడా ఓపికతో ఉన్నాం. మన కుటుంబ సభ్యుడు ఒకవేళ ఏదైనా తప్పు చేసినా కడుపులో పెట్టుకుని చూసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసింది. కానీ శ్రీమతి సోనియా గాంధీ గారిని అవమానించి ఈడీ అధికారుల ముందు ఆవిడను నిస్సహాయరాలు చేసి నించోబెట్టినప్పుడు వీరెళ్లి అమిత్ షాని కలవడాన్ని కాంగ్రెస్ పార్టీగా తెలంగాణ సమాజమే జీర్ణించుకోలేకపోతుంది. నాకు కూడా వ్యక్తిగతంగా మంచి మిత్రుడు, నా నిర్ణయంలో అతను కీలక పాత్ర పోషించి నన్ను నియమించిన దాంట్లో తనే స్వయంగా అధిష్టానానికి వచ్చి ఈ టైంలో ఇతన్ని అధ్యక్షుడిగా నియమించండి, ఇతనే సరైన వ్యక్తి అని అతను వచ్చి చెప్పిండు. మేము ఈ మధ్య కాలంలో కూడా మా ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ మాణిక్ ఠాగూర్ గారు మేమందరం కూర్చొని మాట్లాడుకున్నాము. ఈ రోజు ఈ రోజు ఏం మాట్లాడుతుండే అనే దానికంటే అతని వల్ల నాకు ఏం ఉపయోగపడిందో కూడా నేను చెప్తున్నా. అంత మాత్రాన సోనియా గాంధీ గారిని అవమానిస్తే చూసుకుంటూ ఊరుకుంటా అని మీరు అనుకోకండి. అతని నా నియామకంలో అతని పాత్ర కూడా ఉంది. అతని మాటను కూడా పార్టీ పరిగణలోకి తీసుకుంది. నేను పిసిసి అధ్యక్షుడైన తెల్లారి అతనితో 3 గంటలు కూర్చొని చాలా వివరాలు మేము మాట్లాడుకున్నాము. సమయం సందర్భం వచ్చినప్పుడు కూడా పార్టీని ఏ విధంగా నిర్మించుకోవాలి, ఎన్నికలకు వెళ్లాలనే అంశాలు కూడా మేము చర్చించుకున్నాము. వ్యక్తిగతంగా అతని పట్ల నాకు ఎలాంటి
ద్వేషం లేదు, కానీ నా బాధ, నా ఆలోచన, నా పట్టుదల, ఎవరినైతే మనం తల్లి కంటే ఎక్కువ చూసుకొని తెలంగాణ తల్లిగా పూజ చేయాల్సిన సోనియా గాంధీ గారిని నరేంద్ర మోడీ అమిత్ షా అక్రమ కేసులు పెట్టి ఈడు ముందు ఒక మహిళను నిస్సహాయరాలను చేసి రోజుల కొద్ది కూర్చోబెడుతుంటే తల్లిని అవమానిస్తున్నప్పుడు బిడ్డగా మన బాధ్యత ఏందని నేను అడుగుతున్నా. అరే అందరు ఉంటారు సార్, కాంగ్రెస్ బలమైన అభ్యర్థి. అవన్నీ మాట్లాడకారా, నాగార్జున సాగర్ లో ఏమైంది? అదే బీజేపీకి నాగార్జున సాగర్ ఏమైంది? హుజూర్ నగర్ లో కూడా ఎన్నికలు జరిగింది, ఏమైంది? లింగోజిగూడ కార్పొరేట్ ఎన్నికలు టీఆర్ఎస్ బీజేపీ పొత్తులు వచ్చారు, బండకేసుకొట్టినాము, కాంగ్రెస్ గెలిచింది. మీకు ఇవేవి కనిపించవు? మీకు ఎప్పుడో చచ్చిపోయిన బర్రె పలికిపోయిన కుండ నిండా పాలిస్తుండే అనేది మీకు గుర్తుంటది. బర్రె చచ్చిపోయింది, కుండ పలిగిపోయింది. మిత్రమా, కాలం మారిపోయింది. లాస్ట్ ఎలక్షన్ లింగోజిగూడ కార్పొరేటర్ ఎలక్షన్ ఇన్ తెలంగాణ. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ బీజేపీ పొత్తు పెట్టుకుని బీజేపీ గెలిచిన సీట్ లో వాళ్ళిద్దరు పొత్తు పెట్టుకుని అభ్యర్థి నిలబడి వాళ్ళంతొక్క పక్క నిలబడితే తీసి బండకేసుకొట్టి కాంగ్రెస్ పార్టీని ప్రజలు గెలిపించారు. పార్టీ అభ్యర్థి రాజీనామాలో కేవలం ఇప్పుడు ఈ రాజగోపాల్ రెడ్డితోనే అయిపోతాయా, లేదంటే ఇంకేమైనా జరిగే అవకాశాలు? ఎందుకంటే నాకు చిలక ఆపరేషన్ ఆకాశంలో ఏ చిలకపోయింది. ఒక ఆయన నాకు అర్థమైంది మిత్రమా, నాకు అర్థమైంది మీరు చెప్పింది. ఒక ఆయన పార్టీ మారినప్పుడు సిద్ధాంతం వదిలిండు అనుకున్నాం, ఇప్పుడు ఆయన మాటలు చూస్తే సిగ్గు కూడా వదిలేసిండు అని అనుకుంటున్నా. పూర్తిగా సిగ్గు తప్పిపోయిండు, లజ్జ తప్పిపోయిండు. పార్టీలో ఫుల్ పేజ్ యాడ్స్ ఇస్తే స్టాంప్ సైజ్ అంత ఫోటో పెట్టలేదు. ఆయన అందరిని పిరాయింపులను తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసి ఆయన పెద్ద వండి బిర్యానీ వాస్తాడట. సిగ్గుండాలనే ఆయన పోయినాడు, నన్ను ఏదో దాడులు చేస్తుడు. నేను సిద్ధాంతం ఏంది లెఫ్ట్ ఉద్యమాల నుంచి వచ్చాను, నక్సలైట్ల నుంచి వచ్చాను, పుడింగి మాటలు మాట్లాడాడు. ఒక్క ఏటు మెడల మీద వడంగానే టాస్క్ ఫోర్స్ మెడల మీద కొట్టంగానే కాలు పట్టుకుంటారు కదా రౌడీ షీటర్లు. అట్లా సరెండర్ అయిపోయి మోడీ శంఖలో దూరి ఆయన సిద్ధాంతాన్ని వదిలిండు అనుకున్నాం. సరే కష్టాలలోనే సిద్ధాంతం వదిలిండు అనుకున్నా. నిన్న మన మాటలు చూస్తే సిగ్గు కూడా వదిలేసిండు అని నాకు అర్థమైపోయింది. ఇట్లాంటి సిగ్గు తప్పిన వాళ్ళ గురించి మీరు మాట్లాడకండి. ఇట్లాంటి సిగ్గు తప్పిన వాళ్ళు తెలంగాణ ఇజ్జత్ ఇస్తారు. ఇప్పుడు ఆయన గురించి మాట్లాడతాడు, ఆయన సంగతి వదులు, నీ సంగతి ఏంది చెప్పు నాయన. ఇప్పుడు ఆయన ఫిరాయింపుల గురించి, దీంట్లో గురించి, దాంట్లో గురించి ఆయన అట్లా ఇట్లా అని మాట్లాడుతున్నావు. నువ్వెట్లా, నీకేమైనా సిగ్గుందా? ఫిరాయింపుల కోసం కమిటీ పెడితే దానికి చైర్మన్ పదవి తీసుకుంటా. అసలు సిగ్గు లజ్జ ఏమన్నా ఉందా? సిద్ధాంతం వదిలితే తప్పులేదు, కానీ సిగ్గు లజ్జ వదిలినోడు మాట్లాడుతూ కూడా అది తీసుకొచ్చి నన్ను ప్రశ్న అడుగుడేంది సోదరా, ఏం మాట్లాడుతావు నువ్వు? అట్లాంటి సిగ్గు తప్పిన వాళ్లకు నా దగ్గర అసలు ఆ పేరు ఉచ్చరించడానికి కూడా స్థాయి లేదు వాళ్లకు. అలాంటి వాళ్ళ గురించి నేను మాట్లాడాను. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బలహీనపడుతుంది, రాష్ట్రంలో టీఆర్ఎస్ ఎదుర్కోలేకపోతుంది, అందుకే ముంగోడు ప్రజల కోసం నేను నిర్ణయం తీసుకున్నాను. ఇక బాస్, నేను ఇంతసార్లు చెప్పినా నువ్వు తిట్టించాలని అనుకుంటున్నాడు, నీకు ఏదో పాత పగు ఉన్నట్టు ఆయన. ఇక నేను చెప్పేది అదే, 2004 కంటే ముందు కూడా ఇట్లనే కూతలు కూసారు, షైనింగ్ ఇండియా అని పెద్ద ఎత్తున వచ్చారు. ఏమైంది, 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. నీకు ఒకటి చెప్పదలుచుకున్న, 1994 నుంచి 2004 వరకు టీడీపీ ఉన్నది, 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ఉన్నది, 2014 నుంచి 2023 వరకు టీఆర్ఎస్ ఉన్నది, 2023 నుంచి 2033 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. నా బాధ్యత పీసీసీ అధ్యక్షుడిగా అందరిని సమయం చేసుకుని 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంటే తెలంగాణను పునర్నిర్మిస్తుంది. కమిటీ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది, నేను చెప్పేది ఇంక మీరే రాసుకోండి. నేను చెప్పిన కదా కమిటీ వస్తుందని, తెల్లారక ముందే మీకు అన్ని వస్తాయని చెప్పిన కదా. మరి చూడండి ఎంత వేగంగా కాంగ్రెస్, మీరు అనుకుంటున్నారు వాయు వేగంతో వస్తాం, మెరుపు దాడులు చేస్తాం, నువ్వేమనుకోకు. కానీ 2-3 రోజులుగా ఆయన కన్విన్స్ చేసే ప్రయత్నం చేసింది మరి అది. అరే ఎప్పుడైనా ఆత్మహత్య చేసుకున్నట్టు బుజ్జగిస్తాం అబ్బా సావకరా నాయన అని, కానీ నిత్యం కాపలా ఉండలేం కదా. మిత్రుడు కావాల్సిన వాడు అని చెప్పి చాలా మంది ప్రయత్నం చేసిరు, అతన్ని పెంచి పెద్ద చేసి ఒక ప్రయోజకుడిని చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆ ప్రయోజకుడు ఆత్మహత్య చేసుకుంటుంటే పార్టీగా మా బాధ్యత, అదేం తప్పు కాదు కదా. ఇప్పుడు అప్పుడప్పుడు మనం డిప్రెషన్ కు లోన్ అవుతుంటాం, ఒక మిత్రుడిగా మనము ఆ డిప్రెషన్ నుంచి బయటకు తేవడానికి ప్రయత్నం చేస్తుంటాం, అది మానవత్వం. మానవత్వంతో పార్టీ అన్ని రకాల ప్రయత్నం చేసింది, అది తప్పని నేను అనుకోవడం లేదు. మానవత్వం లేని వ్యక్తులు అన్ని సంబంధాలు ఆర్థిక సంబంధాలు అనుకుని అమ్ముడు పోయి మళ్ళీ ఇప్పుడు వచ్చి నీతులు చెప్పి నీతులు తీసుకెళ్లి మునుగోడు ప్రజల గురించి, నీకు వచ్చిన కాంట్రాక్ట్ మునుగోడు ప్రజలకు పంచిపెడతావా? వాటా ఇస్తావా? ఏమిస్తావు?
ఏం కాంట్రాక్ట్లు వచ్చినా బ్లాక్ అండ్ వైట్లు ఉన్నాయి, మీరే చూపిస్తారు. ఇప్పటి వరకు మేము మాట్లాడలేదు దాని మీద. ఈ రోజు కూడా నేను ఆ కాంట్రాక్ట్ల గురించి మాట్లాడదలుచుకోలేదు. ఆయన మొదటి నుంచి వ్యాపారంలో ఉండు, ఇయాల కూడా ఉండు, రేపు కూడా ఉంటాడు. నేను అతని వ్యాపార లావాదేవీల గురించి నా బాధ్యత కాదు, నాకు అవసరం లేదు. నా బాధ్యత, నా బాధ, నా ఆవేదన ఒక్కటే, తల్లిలాక గౌరవించి అండగా నిలబడాల్సిన శ్రీమతి సోనియా గాంధీ గారిని ఈడీ అధికారులు నిస్సహాయరాలు చేసి నించోబెట్టి అవమానించినప్పుడు అండగా నిలబడాల్సిన బిడ్డ శత్రువుతో చేరి కన్న తల్లిని చంపేస్తుంటే, కన్న తల్లిని చంపే నరహంతకుడుగా చూస్తున్నాం మేము ఈరోజు. మాకు అతనికి బంధం తెగిపోయింది, కాంగ్రెస్ కు అతనికి పేగు బంధం లేదు, తెగిపోయింది. ఇక అతని గురించి మాకు ఈ గోడ, ఈ రాయి, ఆ బండ ఏందో ఆయన కూడా గంతే. ధన్యవాదాలు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.